అవతార మెహర్ బాబా కీ జై. కామరాతి మీద నీటి బొట్టు నుంచి నోటిలోకి నీటి బొట్టు వెళ్ళింది. అంటే కామరాతి మీద నుంచి నీటి బొట్టు నోటిలోకి వెళ్ళింది. ఈ నోటికి ఏమన్నా తడేంటిందా అంటే అంతలా. కానీ మనకు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటా అంటే మన అందరం ఉన్నాం కానీ మన అందరం లేవు. మన అందరం ఉన్నాం మన అందరం లేవు. ఎవరు ఒప్పుకోలేనటువంటి అసత్య సత్యం, ఎవరు ఒప్పుకోలేనటువంటి అసత్య సత్యం అనమాట. మన అందరం ఉన్నాం ఎవరూ లేవు. ఇప్పుడు అందరికి చేతికి బిస్కెట్లు ప్యాకెట్ ఇస్తున్నారు, అది ఏమవుతాయి? చేతిలో ఉంటాయి, లోపలికి వెళ్ళిపోతాయి. ఏమైపోయాయి? మటాష్ ఏమీ లేవు. ఉన్నాయా అంటే ఉన్నాయి, లేవా అంటే లేవు. అలాగే మన అందరం కూడా ఉన్నట్టుగా ఉంటాం, లేకుండా అయిపోతాం. ఉన్నట్టుగా ఉన్నప్పుడు లేకుండా ఉండేటట్టుగా ఉండే జీవితం ఏమన్నా ఉందా అంటే అది తామరాకు మీద నీటి బొట్టు. అలాగ ఉండాలి అంటే మనం ఏమన్నా చెయ్యాలా? లేకపోతే మన గురించి వచ్చినటువంటి ప్రీతముడు ఏమన్నా చేశాడా అన్నది జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఏం చేయక్కర్లా, ఆయన చెప్పింది, ఆయనే చేశాడు. అది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటో అంటే మనకి ప్రపంచంలో ఉంటూ ప్రపంచానికి అంటకుండా. ప్రపంచము అంటే శబ్దం. డఫ్ ఉన్న వాడికి ఏమైనా కనపడుతుందండి? ఎవరంత గట్టిగా మాట్లాడుకున్నా సౌండ్ లెస్ అయిపోతుంది. అంటే డఫ్ ఉండేటటువంటి వాడికి, చెవిటి వాడికి శంఖం ఎంత ఊదినప్పటికీ కూడా శంఖం యొక్క రుచి తెలవదు, సౌండ్ తెలవదు. అలాగే మన అందరికీ కూడా భగవంతుడు ఏమి చెప్పినప్పటికీ కూడా దాని రుచి మనకెవరికి కూడా తెలియదు. ఎందుకని తెలియదు అంటే మనం అందరం కూడా చెవిటి వాళ్ళం, సౌండ్ వినేటటువంటి వాళ్ళం కాదు. ది లాంగ్వేజ్ ఆఫ్ ఆర్ట్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్స్ వాయిస్. భగవంతుడి యొక్క వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే ఆయన హృదయం నుంచి వచ్చింది. ఆయన హృదయం నుంచి వచ్చినటువంటి వాయిస్ని అందుకోవటానికి మనం ఎవరం కూడా ప్రిపేర్డ్గా లేవు. అందుకని మనం ప్రిపేర్ చేసేటటువంటి పని ఆయన్ని. ఆయన పని ఏంటంటే హీ హ్యాస్ టు ప్రిపేర్ అస్ ఫర్ హిస్ వాయిస్ టు బి హియర్డ్. ఆయన వాయిస్ని వినటానికి, మనం ప్రిపేర్ చేయడానికి ఆయన మన మధ్యలోకి వచ్చారు. దాన్నే ఏం చెప్తున్నాం అంటే ప్రపంచంలో ఉన్నాం కానీ ప్రపంచం గురించి తెలవదు. అలాగే భగవంతుడిలో ఉన్నాం కానీ భగవంతుడి గురించి తెలవదు మనకు. మనమంతా కూడా భగవంతుడిలో ఉన్నాం, భగవంతుడి గురించి తెలవదు. ప్రపంచంలో ఉన్నాం, ప్రపంచం గురించి తెలవదు. ఎలా తెలవదు అంటే దీని గురించి మనం ఆలోచించవలసింది ఏంటంటే మనకు కళ వచ్చింది. కళలో అనేకమైనటువంటి విషయాలు అనుభవానికి వచ్చాయి. కానీ లేచి చూస్తే కళ ఉందా, అనుభవం ఉందా అంటే కళ లేదు, అనుభవం లేదు. అలాగే భగవంతుడికి వచ్చినటువంటి అనంతమైనటువంటి కళ ఈ సృష్టి. ఈ సృష్టిలో భగవంతునికి వచ్చినటువంటి అనంతమైనటువంటి కళ ఈ సృష్టి. ఈ సృష్టిలో ఆయన కళలో మాత్రమే మనం ఉన్నాం, వాస్తవంగా మనం ఎవరూ లేము. ఆయన కళ బ్రేక్ అయిన తర్వాత ఆయన తప్ప ఎవరూ లేరు. మన కళ బ్రేక్ అయితే మన కళలో పదార్థాలు ప్రదేశాలు ఎలాగైతే లేకుండా అయిపోతాయో అలాగే ఆయన కళ బ్రేక్ అయినప్పుడు ఆయన కళలో ఉండేటువంటి సమస్త విశ్వము కూడా లేకుండా అయిపోతుంది. కానీ దీన్ని మనం నమ్మలేం, చాలా మటుకు నమ్మలేం. ఎందుకు నమ్మలేం అంటే మనం ఉన్నాం, ఆకలిస్తుంది, దప్పు చేస్తుంది, మాటలు వింటున్నాం, పాటలు పాడుతున్నాం, సహవాసంలో పాల్గొంటున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ నేను చేస్తున్నాను అనేటటువంటి ఇంగితం మన దగ్గర ఉండిపోయింది. ఆ ఉండిపోయినటువంటి ఇంగితం వల్ల మనం అందరం కూడా భగవంతునిలో ఉన్నాం, భగవంతునికి దూరంగా ఉన్నాం. భగవంతునిలో ఉన్నాం, భగవంతునికి దూరంగా ఉన్నాం. అందుకని మనందరికి కూడా ఉపయోగపడటానికి 5239 అవతారాలు ఎక్కినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన చేసినటువంటి పని, ఈ అవతారానికి వచ్చేసరికి ఆయన చేసినటువంటి గొప్ప మహత్కార్యం ఏమిటంటే మన అందరి తరఫున ప్రార్థన చేశారు. మొట్టమొదట మన అందరి తరఫున పశ్చాత్తాప ప్రార్థన చేశారు. 8/11/52 చేశారు అది. 7/11/52 అందరినీ పిలిచారు, రమ్మనమని చెప్పి పిలిచారు.
పిలిచినప్పుడు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత మీ మీ ఊళ్ళ నుంచి వచ్చారు, బాగానే ఉండే, రేపు మీ జీవితంలో మీకు కలవకుండా జరిగేటటువంటి ఒక మహత్తరమైనటువంటి విశేషం జరగబోతుంది, కాబట్టి మీరందరూ కూడా మీ మీ విషయాలన్నీ కూడా మర్చిపోయి చాలా ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి చెప్పారు. పడుకుని లేచి వచ్చిన తర్వాత ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, జలుబు ఇలాంటి వాటికి మందులు కూడా ఇచ్చారు. ఆ మందులు వేసుకుని పడుకుని లేచి పక్క రోజు వచ్చిన తర్వాత రిపెండెన్స్ ప్రేయర్లో ఆయన పాల్గొంటూ మన అందరినీ పాల్గొని చేశారు. అది ఫస్ట్ వర్క్ ఆఫ్ మెహర్ బాబా. మెహర్ బాబా యూనివర్సల్ చేసినటువంటి వర్క్లో అది ఒక వర్క్. ఇలా చేసుకుంటే మాస్టర్స్ రిపెండెన్స్ ప్రేయర్ అయింది, మాస్టర్స్ ప్రేయర్ అయింది, తర్వాత మండలి ప్రార్థన అయింది, ఇవన్నీ అయిన తర్వాత వీటితో పాటు న్యూ లైఫ్ అనేటటువంటి కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చారు. న్యూ లైఫ్ ద్వారా చేసినటువంటి అద్భుతమైనటువంటి వివరణ ఏమిటంటే మనకుండే మనసునే లేకుండా చేశారు. మనసుండే మనసును లేకుండా చేశారు. ఆయన చేసినటువంటి పని ఏమిటంటే మనసు ఉంది కానీ లేకుండా ఉంది, ప్రపంచంలో ఉన్నాం కానీ లేకుండా ఉన్నాం. అంటే ఎలా ఉంటాం, మనసు ఉంది కానీ లేకుండా ఉండాలి అంటే మనసు లేనటువంటి వాడు మాత్రమే చేయగలిగినటువంటి ఏకైక కార్యక్రమం మనస్సును ఎనహలైట్ చేయటం అనేటటువంటి కార్యక్రమం. అలాగా మనస్సు లేకుండా చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రియతముడు మన అందరి ఎడల ప్రేమతో చేసినటువంటి ఒక గొప్ప విశిష్టమైనటువంటి కార్యక్రమం. దానితో మనకు పేరు ఏం పెట్టారంటే ఇట్స్ ఎ న్యూ లైఫ్ అన్నారు. అది నవజీవనం అన్నారు. నవజీవనం అనేసరికి ఏమొస్తుంది, ఓల్డ్ జీవనం ఏమిటి, నవజీవనం ఏమిటి అనేటటువంటి ఒక దానికి దీనికి తేడా కలవాలి. మనసుతో కలిసి పనిచేసేది ఓల్డ్ జీవనం, మనసు లేకుండా పనిచేసేటటువంటిది న్యూ లైఫ్. అంటే మనసు లేకుండా ఎవరైనా ఉంటారో, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దేర్ ఇస్ సమ్ మైండ్, ఒక మైండ్ ఉంది, ఆ మైండ్ లేకుండా ఎవరు లేరు. కానీ మనసు లేకుండా పనిచేయడం ఎవరికైనా సాధ్యం అవుతుందా అంటే ఆ పిల్లకు సాధ్యం అవుతుంది. ఎలా సాధ్యం అవుతుంది, తల్లి మీద ఆధారపడి తన నిద్రని హాయిగా అనుభవిస్తుంది. మనం ఎవరైనా అనుభవించగలమా, నిద్రపోతూ ఉంటే మన బ్యాగ్ ఎవడైనా పట్టుకుపోతాడేమో అని భయం, అందుకని నిద్ర రాదు. కానీ ఆ పిల్లకి భయం లేదు. ఎందుకని లేదు భయం, ఆధారపడి ఉంది, ఆ అమ్మమ్మ మీద ఆధారపడి ఉంది, ఆధారపడి హ్యాపీగా నిద్రపోతుంది. బాబా చెప్పే మాట కూడా ఏంటంటే డోంట్ వరీ బీ హ్యాపీ ఐ విల్ హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేస్తాను, మీరు ఆందోళన పడకండి, ఆనందంగా ఉండండి. ఆనందంగా ఉండాలి అంటే మీ తల్లిదండ్రుల దగ్గర మీరు ఎంత స్పష్టమైనటువంటి విశ్వాసముతో ఏమాత్రము ఆలోచన లేకుండా ఆనందంగా ఉండటానికి జీవించడానికి ఆస్కారం ఉంటుందో, నిద్ర హాయిగా పోయినప్పుడు మాత్రమే మనం ఎక్కువగా పనిచేయగలుగుతాం. నిద్ర హాయిగా పోవాలి అంటే మనకు ఒక అట్మాస్ఫియర్ కావాలి. తలుపులు తాళాలు వేసినా కానీ ఎవడో కొట్టుకొచ్చేస్తాడు, కానీ ఎవడు రాడు మన దేవుడు ఎత్తుకుపోడు అనేటటువంటి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎప్పుడు ఉంటుంది, నాకు ఒక సపోర్ట్ ఉంది అనేటటువంటి ధీమా కలిగినప్పుడు ఉంటుంది. ఆ సపోర్ట్ పేరు అవతారుడు. ఆయన ఆ సపోర్ట్ని ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు, ప్రపంచంలో ఉంటూ ప్రపంచానికి కాకుండా ఉండేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి మనసు మనలో ఉంటూ మనసు మనకు కాకుండా ఉండేటటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. మనసు మనలో ఉంటుంది కానీ మనసు మనకు కాకుండా ఉంటుంది. దాన్నే ఇంకో సింపుల్ భాషలో చెప్పాలంటే హెడ్లెస్ అండ్ ఫుట్లెస్ అన్నది. తలా కాళ్ళు లేనటువంటి నుండి శవం, శవానికి ఏమైనా ఉంటుందా, ఏమి ఉండదు, దాని ఫీలింగ్ ఏమి ఉండదు. అలాగే మనిషి కూడా నడుస్తున్నటువంటి ఒక ప్రాణం లేనటువంటి జీవిగా ఉంటే, అంటే థాట్ ఫోర్స్ లేనటువంటి జీవిగా ఉంటే, ప్రాణం లేనటువంటి అంటే శ్వాస లేనటువంటి అని కాదు, థాట్ ఫోర్స్ లేనటువంటి జీవిగా ఉంటే వాడు భగవంతుడి కృపను పొందటానికి అర్హత కలిగి ఉంటాడు. కాబట్టి అలాంటి అర్హత మనకు ఎలా వస్తుంది అంటే మనం ఏం సాధన చేసినా రాదు. ఎందుకంటే మన సాధన అంతా కూడా మనం ఎదుర్కొంటా ఉన్నవాడిని చూసి వాడే గొప్పవాడు అనుకుని వాడికి నమస్కారం పెట్టి వాడి వెనకాతను ఎండిపోతూ ఉంటాం. ఇలా వెళ్ళటం వల్ల మనకి జరిగేది ఏమిటా అంటే జోగి జోగి రాసుకుంటే బూడిది రాలుతుంది అన్నట్టుగా మనకు రాలుతుంది, అంతకు మించి ఉండదు. బూడిదలో ఈశ్వరతత్వం ఉంది, ఆ బూడిదలో ఈశ్వరతత్వం ఉంది. ఆ ఈశ్వరతత్వాన్ని విభూతిగా లలాటలిపితంగా చేసుకున్నప్పుడు సమస్తమైనటువంటి శరీరము కూడా ఉన్నప్పటికీ లేకుండా మారుతుంది అని చెప్పి చెప్పారు. అది ప్రపంచంలో ఉంటూ ప్రపంచంలో లేకుండా ఉండటానికి. దీనికి మళ్ళీ మనం ఒక చిన్న ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఏమిటా ఉదాహరణ అంటే, ఎవరినైనా గ్రామాలు ఇస్తూ ఉంటారు. గ్రామాలు ఇస్తున్నప్పుడు అనేక పాత్రలు ఉంటాయి స్టేజ్ మీద. ఇప్పుడు మాట్లాడే పాత్రలు నేను మాట్లాడుతున్నాను. ఏదో గ్రామా వేస్తూ ఉంటారు. ఇలా గ్రామా వేసేటప్పుడు బాబా గారు ఒకసారి ఏం చెప్పారంటే, ఒక సీన్ ఉంది, అంటే ఒక సీక్వెన్స్ ఉంది, ఆ సీక్వెన్స్లో డెడ్ బాడీ ఉంటుంది, మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా ఆ డెడ్ బాడీ దగ్గర కూర్చుని ఆ డెడ్ బాడీతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఉంటారు, ఎవరు ఏ పాత్రను పోషిస్తారు అని చెప్పన్నారు. అంటే మన తెలివైనటువంటి డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి గారు చెయ్యి నేను ఆ డెడ్ బాడీ పాత్రను పోషిస్తాను అని చెప్పన్నారు. ఎందుకని ఫీలింగ్స్ ఉండవు. బాబా చెప్పింది కూడా ఏంటంటే హెడ్లెస్ అండ్ ఫుట్లెస్, కాళ్ళతోటి కళ్ళతోటి తల్లైనటువంటి జీవితం జీవించడం ఈజీ అనేటటువంటిది ఆయన భావించి అది చేస్తానని చెప్పన్నారు. అంటే బెస్ట్ ఓకే అని చెప్పన్నారు. ఆ పాత్ర డెడ్ బాడీ పాత్ర పెట్టారు. చక్కగా బాబా గారు కూడా అక్కడ స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు. వీళ్ళు వచ్చి ఒకళ్ళు బాధపడుతున్నారు ఆ పాత్రకి వెళ్ళక ఉన్న అనుబంధాన్ని గుర్తించి. బాధపడుతూ ఉంటే బాబా ఏం చేశారంటే, ఉన్నటువంటి తన కాళ్ళని కొద్దిగా ముందుకు జరిపి తన డొక్కల దగ్గర టచ్ చేయడం ప్రారంభించారు. టచ్ చేయడం ప్రారంభించేసరికి అవే దీనికి కిటకిటలు అలవాటు. డొక్కల్లో ఎవరైనా ముట్టుకుంటే కిటకిటలు వస్తాయండి. కిటకిటలు అంటే నవ్వు వస్తుంది. చనిపోయిన సమయం నవ్వుతుంది. ఎక్కడైనా నవ్వటం కష్టం, నవ్వితే సమయం కాదండి. అందుకని ఈయన ఇలా దగ్గర పెట్టేసరికి ఆటోమేటిక్గా ఆయన నవ్వటం ప్రారంభించాడు. నవ్వటం ప్రారంభిస్తే నువ్వు శవం పాత్ర కూడా పనికిరావన్నారు. అంటే శవం పాత్ర వేయాలన్నా కానీ ఆయన ఇచ్చే ఉండాలి. అందుకని న్యూ లైఫ్ అనేటటువంటి దాంట్లో ఈశ్వరేచ్ఛ ప్రధానమైనది. మానవుని మనస్సు అప్రధానమైనది. మానవుని మనస్సు కోరికల్ని తీర్చుకోవటానికి ఉపయోగపడేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంటే తప్ప భగవంతుణ్ణి చేరటానికి ఉపయోగపడేటటువంటి ఒక పదార్థం కాదు. భగవంతుణ్ణి చేరటానికి మనకు కావలసినటువంటిది చేయూత. ఆ చేయూత పేరు క్యాచ్ హోల్డ్ ఆఫ్ మై ధామన్ అని చెప్పి చెప్పారు. నా ధామన్ని, నా కొంగుని పట్టుకోండి అన్నారు. ఆ కొంగు అంటే ఏమిటి? ఆయన యొక్క ఇచ్చను స్వీకరించాలి. ఇచ్చని స్వీకరించడం ప్రధాన అంశంగా కలిగినటువంటి జీవితం ఏదైతే ఉందో దట్ ఈజ్ కాల్డ్ న్యూ లైఫ్. అక్కడ ఏముంటుంది? వీడి బుర్ర ఉండదు, వీడి ఆలోచనలు ఉండవు. ఏది జరిగిందో దాంతో సంతృప్తిగా జీవించటం, ఆనందంగా ఉండటం అనేటటువంటి యజ్ఞాన్ని చేస్తూ ఉంటాడు. ఆ యజ్ఞానికి కావలసినటువంటి సమయం ఏమిటంటే ప్రేమ. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ ద్వారా వీడు ఆ యజ్ఞంలో తాను లేను, తనలో ఉన్న భగవంతుడు మాత్రమే ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని నమ్మేటటువంటి స్థితి ఏర్పడుతుంది. అందుకని మనం చూడవలసిందా ఏంటంటే, చాలాసార్లు బాబా వచ్చారు. ఇక్కడ సనాతన దేవాలయం ఉంది, ఇక్కడికి చాలామంది వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ కూర్చుంటున్నారు. ఎంతో రోజులు చాలా సుదీర్ఘమైనటువంటి సహవాస కార్యక్రమాన్ని పెట్టారు. ఈ సుదీర్ఘమైనటువంటి సహవాస కార్యక్రమంలో మనం ఎంత టైము ఆయనతో కలిసి కూర్చోగలము, ఆయన ఇచ్చేటటువంటి ప్రేమని మనం స్వీకరిస్తూ మన దగ్గర ఉండేటటువంటి ప్రేమని ఆయనకి ఎలా రిసిప్రికేషన్గా అందివ్వగలము అంటే అది ఆయన ఇచ్చవల్లే జరుగుతుంది. ఎందుకంటే బాబా పక్కన ఒక పక్కన గురుప్రసాద్లో దర్శనం ఇచ్చేటప్పుడు బరోడా మహారాణి శాంతాదేవి గారు కూర్చునేవాళ్ళు, ఇంకొక పక్క సుద్ధానంద భారతి గారు కూర్చునేవాళ్ళు. ఈవిడ బరోడా మహారాణి యొక్క గొప్పతనం ఏమిటంటే కళ్ళు ఆర్పకుండా అనిమిలిత నేత్రులు అంటారు. ఈ రెప్ప వాల్చకుండా బాబా యొక్క ఫేస్ని కంటిన్యూస్గా చూస్తూ ఉంటుంది ఆవిడ. ఎందుకని చూస్తుందిరా అంటే, బాబా ఏ క్షణంలో తన వద్ద చూస్తాడో, చూసినప్పుడు ఆయన చూపుని తను అందుకోవడం మర్చిపోతానేమో అనేటటువంటి గాఢమైనటువంటి ఒక దేవతా విశిష్టమైనటువంటి లక్షణంతో ఆవిడ కంటిన్యూస్గా ఈ వద్ద చూస్తూ ఉంటుంది. అందుకని ఆవిడకి మేరస్థాన్లో మేర్బాబా విగ్రహాన్ని ఆవిష్కరించడానికి తన ప్రతినిధిగా పంపించాడు బాబా. అంటే ఆవిడ ఆవిడకుండేటటువంటి స్పెషాలిటీ అదనమాట. అందుకని మనం చూడవలసిందల్లా ఏమిటంటే, ఈ 3 రోజుల సుదీర్ఘ కార్యక్రమంలో మన మనస వాచ కర్మణ సమస్తమైనటువంటి మన యోగాలు, అంటే శారీరకమైన రోగాలు, మానసికమైనటువంటి అలసత్వాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక క్షణం మన వంక చూడటానికి ప్రయత్నిస్తే ఆ క్షణంలో ఆయన వంక చూడటానికి మనం జాగరూకులమై ఉండాలి. అలా జాగరూకత కలిగించేది ఏంటంటే వేడి.
ఏంట వేడి అంటే ఆయన ప్రేమ యొక్క వేడి మనల్ని జాగరూకులు చేస్తుంది, అంటే మెలకువగా ఉంచుతుంది. మెలకువగా అంటే ఆయన ప్రజెన్స్ని తీక్ష్ణతతో ప్రేమతో, ఎవరికైతే దాహం వేస్తుందో వాడు మంచినీళ్ళు గడగడా తాగుతాడు, ఎవరికైతే దాహం వేయదో వాడు మంచినీళ్ళు నివారంగా తాగుతాడు, ఎవరికైతే దైవ సన్నిధానంలో తన ఉనికిని మెచ్చిపోతాడో వాడు భగవంతుడి గురించి ఆశగా తీక్ష్ణతగా చూస్తూ ఉంటాడు. అలా చూసేటటువంటి తీక్ష్ణత ఈ సహవాసంలో ఉంటుంది. బాబా మన్ని చూస్తున్నాడు, మన్ని కూర్చోబెట్టాడు. బాబా చెప్పిన ఆంధ్రదేశంలో వచ్చినప్పుడు మొట్టమొదట మెసేజ్ ఏమిటంటే, మీ అందరి మధ్యలో ఉన్నవాణ్ణి, మీ అందరిలో ఉన్నవాణ్ణి, మీ అందరిలో ఉన్న నన్ను నేను చూసుకోవడానికి మీ ఎదుర్కొండా కూర్చున్నవాణ్ణి. అమాంగ్ యూ, వితిన్ యూ, ఆపోజిట్ టు యూ, హ్యావ్ దర్శన ఆఫ్ మై సెల్ఫ్ వితిన్ యూ అని చెప్పి చెప్పారు బాబా. అందుకని మనలో ఉన్న తల్లి తాను చూసుకోవటానికి మన ఎదుర్కొండా కూర్చుని ఆంధ్రదేశంలో ఆయన ఫైవీ ఫ్రీ లైఫ్లో దర్శనాన్ని ఇచ్చారు. ప్రేమోజ్వల స్వతంత్ర జీవన విధానం అని చెప్పి చెప్పబడింది. అందుకని మనం ఆలోచించవలసిందల్లా ఏంటంటే, మనం అందరం కూడా ఈ సబ్జెక్టు మీద నాకు మీకు ఏ సబ్జెక్ట్ ఇచ్చారండి అని ఒక ఆయన అడిగారు. అడిగితే ఇక్కడ ఉంటే ఇక్కడ నెగట్టుగా ఉండమన్నారండి అన్న. ఇంకొక ఆయన పొద్దున్న టిఫిన్ తింటూ ఉంటే మీకు ఏ సబ్జెక్ట్ ఇచ్చారండి అన్నారు. ఇది తింటూ తిన్నట్టుగా ఉండమన్నారండి అన్న. ఇది ఎలా చెప్పాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎలా క్లోజ్ చేయాలి అంటే, నిద్రపోయేట్టుగా చెప్పాలా, నిద్ర లేకుండా చెప్పాలా, ఏదో ఒకటి చెప్పాలా, ఏదో ఒకటి చెప్పి అరగంటగా కాలక్షేపం చేయాలా అన్నది కాదు. దానికి సార్ కూడా చెప్పిన మాట ఏంటంటే, నవజీవనం గురించి ఏమీ పెట్టలేదన్నారు, ఆ నవజీవనం ఎలా ఉంటుంది అనేటటువంటిది మీ సబ్జెక్ట్లో ఉంటుంది కాబట్టి అది కూడా చెప్పండి అని చెప్పని రామకృష్ణయ్య సార్ కూడా ఒకసారి జ్ఞాపకం చేయడం జరిగింది. అంటే ఇవన్నీ ఏంటి, వాట్ వీ హ్యావ్ టు స్పోక్ ఫ్రమ్ అంతర్నిహితంగా వచ్చేటటువంటి మాటలు ఏవైనప్పటికీ కూడా అవి భగవంతుని యొక్క విశ్వాస విశ్వాసాలుగా స్వీకరించి వాటిల్లోంచి వచ్చేటటువంటి మాటల్ని అమృత తుల్యాలుగా స్వీకరించేటటువంటి ఒక యోగ ప్రక్రియ ఈ సహవాసంలో జరుగుతుంది. అది శబ్దం అవ్వచ్చు, చూపు ద్వారా ఉండేటటువంటి కనెక్షన్ అవ్వచ్చు, ఆలోచన ద్వారా ఉండేటటువంటి కనెక్షన్ అవ్వచ్చు. మూడు రకాలుగా పునరుత్పత్తి ఉంటుంది, స్పర్శ, చూపు, ఆలోచన. మూడు రకాల జీవులు ఉన్నాయి, మూడు రకాలుగా కూడా పునరుత్పత్తి అనేటటువంటి జరుగుతుంది. స్పర్శ ద్వారా జరుగుతుంది, చూపు ద్వారా జరుగుతుంది, ఆలోచన ద్వారా జరుగుతుంది. ఈ మూడు రకాలని కూడా ఏకకాలంలో అమలుపరిచేటటువంటి అవతారుడు మన స్నేహితుడు. మన హృదయంలో ఉండి మన జాగృతం చేయటానికి ఆయన ఏ ఐటమ్నైనా వాడుకోవచ్చు, ఎప్పుడైనా వాడచ్చు, ఎలాగైనా వాడచ్చు. నువ్వు ఈ క్షణంలో ఉన్నావా, అలా ఉన్నావా, ఇలా ఉన్నావా అనేటటువంటి ప్రాధాన్యత ఆయనకు లేదు. ఎప్పుడైతే నీకు ఎలిజిబిలిటీ వచ్చిందో అదే టైంలో నిన్ను తనలోకి తీసుకోవడానికి హీ విల్ బి రెడీ ఫర్ హిస్ వర్క్. దాంతో భాగంగానే నవజీవనం అంటే మనసుతో చెలిమి చేయకుండా హృదయంతో చెలిమి చేసేటటువంటి ఒక ఉత్కృష్ట మానవ జీవన విధానం. ఆ మానవ జీవన విధానంలో భగవంతుడు మనందరికీ కూడా తోడు నీడగా ఉన్నాడు అనేటటువంటిది కదిరిలో మదన్ గోపాల్ గారు మేడం గారి పేరు జ్ఞాపకం లేదు, లక్ష్మి గారు అనుకుంటా, లక్ష్మి గారు వారి సహచరులు అందరూ కలిపి ఎంతో ప్రేమగా 11 ఏళ్ల తర్వాత బాబా యొక్క ఉత్సవాన్ని అలా లాగిపెట్టి 72 గంటలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. దాంతో మనం 7 నిమిషాల 2 సెకండ్లు ఉండగలమా కరెక్ట్గా కాన్సన్ట్రేషన్గా అనేటటువంటిది ఇక్కడ ఉంటూ అక్కడ ఉండేటటువంటి కార్యక్రమం. ఇక్కడ ఉంటూ మనం లేకుండా ఆయనలో ఉండేటటువంటి కార్యక్రమం అంటే ప్రపంచంలో ఉంటూ ప్రపంచానికి తానట్టుగానే సహవాసంలో ఉంటూ మన ఉనికిని మనం మర్చిపోయి 72 గంటల్లో 7 నిమిషాలైనా మనం ఉండగలమా బాబా దగ్గర అంటే అది కష్టంగానే కనపడుతుంది, కానీ ఇష్టమైంది ఏదైనా కానీ సాధ్యమవుతుంది. అది ఇష్టంగా చేయటానికి మనకి మన స్నేహితుడిగా ఉండేటటువంటి వాడి పేరు నెహ్రూ బాబా. అంతకుముందు ఇక్కడ కదిరి లక్ష్మీ నరసింహస్వామి గారు వచ్చి ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి అంటే ఉగ్రరూపం దాల్చినటువంటి లక్ష్మీ నరసింహుడు. ఉగ్రరూపం ఎలా ఉంటుందిరా అంటే, యానిమల్ నేచరు, హ్యూమన్ ఫామ్ రెండూ కలిపి ఒక అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని ప్రపంచంలోకి తీసుకొచ్చాయి. తీసుకొచ్చినప్పుడు దాన్ని శాంతింపచేసేటటువంటి లక్ష్మీ అమ్మవారు కూడా తోడుగా ఉండి
పదార్థం ఇక్కడ సనాతనంగా ఉంది. అది ఎవల్యూషన్ ప్రాసెస్, దాని గురించి మనం గొప్పగా చెప్పుకోవట్లా. కానీ ఇన్వల్యూషన్ ప్రాసెస్ లో మనకి సహాయపడేటటువంటి ఒక చిలికాడి పేరు వాడు సింహమ నరుడా గురుడా అవతారుడా అని ఆలోచిస్తే ఆయన అన్నీ అయి ఉన్నాడు. తల్లి నీవే, తండ్రివి నీవే, గురువు నీవే, స్నేహితుడు నీవే, అన్నీ కలిపి ఆయన అయి ఉన్నాడు. అయ్యి ఉండి ఏం చేస్తున్నాడు మనందరినీ కూడా, మీకు 90 ఏళ్ళు రావచ్చు, 9 ఏళ్ళే ఉండొచ్చు, 9 నెలలే ఉండొచ్చు, ఎవరికి ఏ వయసు ఉన్నప్పటికీ కూడా వయసుతో సంబంధం లేకుండా వారి యొక్క కర్మానుష్ఠానముగా వారి కర్మబంధంతో మనల్ని మన కర్మల్ని అనుభవించడానికి సహాయపడేటటువంటి ఏకైక స్నేహితుడు ప్రపంచంలో సృష్టిలో మనలో మన ఎదురుకుండా మన పక్కన ఉండేటటువంటి వాడు శ్రీ అవతార్ నహర్ బాబా. అందుకని మనం చూడవలసిందల్లా ఏంటో అంటే ఆయన మన వంక చూస్తాడేమో. మనం ఎందుకని ఇంత దూరాల నుంచి వచ్చారు, సార్ వచ్చారు, ఎంత దూరం నుంచి వచ్చారు, మెహ్రాబాద్ నుంచి వచ్చారు. మెహ్రాబాద్ అంటే బాబా అక్కడే ఉన్నారు, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే ఎక్కడ ఏ రకంగా బాబా ఎవరిని ఏ రకంగా చూస్తారో చూసిన దాన్ని అనుసంధానించుకుని అనుసంధానించినటువంటి దాంతో ఒక బరోడా మహారాణి లాగా ఆవిష్కరించేటటువంటి స్థితికి రావాలి. బాబాను మన హృదయంలో ఆవిష్కరించుకునేటటువంటి స్థితికి రావాలి. బాబాను హృదయంలో ఆవిష్కరించుకున్నప్పుడు ప్రతి హృదయంలో ప్రతి జీవిలో ఉండేటటువంటి బాబా యొక్క ముసుగుని తీసి అక్కడ బాబానే చూడగలుగుతాం. ఈ విగ్రహం ఎట్లుండునో, ఈ హృదయం ఎట్లుండునో, ఈ ఆలయం అందరి విగ్రహం ఎట్లుండును అని చెప్పని నేరస్థానికి మెసేజ్లు ఇచ్చిన వాటిలో ఒక మెసేజ్. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి, ఈ మనుషులు ఎట్లుండునో మనుషులు అందరిలో ఉండేటటువంటి నీవు నాకు దర్శనం ఇవ్వాలంటే నాలో ఉన్న నీవు నీచే ఆవిష్కరించబడి, ఆవిష్కరించబడిన నీచే అందరిలో నీవు ఆవిష్కరించబడుదు గాక. దట్ ఈస్ కాల్డ్ నేరస్థాన్, మహరస్థాన్ అనేటటువంటి గది. అందుకని మన కాన్సెప్ట్ ఏంటంటే ఏది చేసినప్పటికీ ఎలా ఉన్నప్పటికీ కూడా మన అందరం కూడా భగవంతుని యొక్క సన్నిధిలో, పద సన్నిధిలో, ఆయన యొక్క విశ్వరూపంలో సన్నిధి తీసేసి విశ్వరూపానికి వచ్చాం, ఆ విశ్వరూపంలో ఉంటున్నాం. కాబట్టి మన